హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ముందుగా అందరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కొంచెం ఓవర్ అయింది కదా. సో ప్రతి ఒక్కరు ఇదే చెప్తున్నారు కాబట్టి జనరల్గా చెప్పాను, జస్ట్ ఫర్ ఫన్. అండ్ మీరైతే మంచిగా ఉండాలని నిజంగానే దేవుని కోరుకుంటున్నా. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉండొచ్చు, అంటే మీరు తమ్లైన్ చూసే ఉంటారు కదా, సో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉండొచ్చు. సో బిగ్ బాస్ సీజన్ 7 ఇది నడవడానికి గల కొన్ని రీజన్స్ మీతో షేర్ చేసుకోవాలని వచ్చేసాను బిగ్ బాస్. సో నేనైతే అన్ని షోస్ అయితే చూడలేదు, అంటే అన్ని సీజన్స్ అయితే చూడలేదు. నేనైతే ఒక 3-4 సీజన్స్ అయితే చూడడం జరిగింది. సో ఆ సీజన్స్ అండ్ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 7 కూడా నడుస్తుంది కదా, సో ఇప్పుడు కూడా నేను ఈ షో అనేది చూస్తున్నా, బిగ్ బాస్ సీజన్ 7 అనేది. సో ఇది అండ్ ప్లస్ ఇంతకుముందు చూసిన ఎపిసోడ్స్ కానీ సీజన్స్ కానీ ఇవన్నీ చూసి నేను కొన్ని విషయాలు అయితే గమనించిన, ఆ విషయాలన్నీ మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో. సో గాయ్స్, వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే మీతో షేర్ చేసుకోపోతున్నా. అండ్ ఇక నుంచి మన ఛానల్లో కూడా బిగ్ బాస్ సీజన్కి సంబంధించిన ప్రతి వీడియో అయితే మన ఛానల్లో వచ్చేస్తుంది. సో ఆ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఎప్పుడైనా బిగ్ బాస్, ఈ బిగ్ బాస్ రియాలిటీ షో అనేది ఉంది కదా, ఇది ఎందుకు జనాలు అంతగా ఇష్టపడుతున్నారు? అసలు ఆ గేమ్ షోలో ఏముంది? ఇంకా ఎటువంటి హౌస్ మేట్స్ని ఎక్కువ రోజులు బిగ్ బాస్లో ఉంచుతారు, ఆ హౌస్లో ఉంచుతారు అని ఎప్పుడైనా ఆలోచించారా? ఒకవేళ ఆలోచించుంటే మీకేమనిపించిందో కామెంట్ చేసేయండి. సో బిగ్ బాస్ హౌస్ ఇప్పటివరకు ఎక్కువ రోజులు అంటే ఇన్ని గేమ్ షోలు వచ్చినా ఇది బాగా ఎక్కువ నడవడానికి గల రీజన్స్ కానీ, ఇంకా అందులో ఎక్కువ రోజులు ఒక పర్సన్స్ని ఉంచుతున్నారంటే వాటికి మూడు రీజన్స్ అండి. సో ఈ రెండింటికి ఒకటే ఆన్సర్, మూడు రీజన్స్ వల్ల ఆ గేమ్ షో ఎక్కువ రోజులు నడుస్తుంది. ప్లస్ అందులో ఇంకా హౌస్మేట్స్ని ఎక్కువ రోజులు ఉంచుతారన్నమాట, అంటే టాప్ 10 వరకు, అట్లా టాప్ 5, టాప్ 10 అట్లా ఉంచుతారన్నమాట. సో ఆ మూడు రీజన్స్ ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నా. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, ఇప్పుడు చెప్తున్నా. సో మూడు రీజన్స్లో ఫస్ట్ రీజన్ వచ్చి గొడవలండి. మీకు అర్థమవుతుంది కదా, గొడవలంటే చాలా ఇంట్రెస్ట్. గొడవలంటే చాలా మందికి ఇష్టం, చాలా మందిని పక్కన పెట్టేసింది. నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ గొడవలంటే, అంటే మన ఇంటి పక్కన కానీ రోడ్డు మీద కానీ ఎక్కడైనా గొడవ జరుగుతుంటే ఇక చూడడానికైతే వెళ్ళిపోతాం, అదొక రకమైన ఇంట్రెస్ట్. సో బిగ్ బాస్లో ఏంటంటే అట్లాంటి గొడవలు జరుగుతుంటే చూడాలనిపిస్తుంది. ఇప్పుడు బిగ్ బాస్లో ఏదన్నా ఒక గొడవ జరిగింది అనుకోండి, అప్పుడు ప్రమో రిలీజ్ చేస్తా చూడండి, వాహ్, ప్రమో అయితే మామూలుగా ఉండదు. అసలు స్లో మోషన్స్ ఒర్రడం అవి ఇవి ఎలివేషన్స్, ఒక సినిమాకి కూడా అంత రేంజ్లో పెట్టడేమో అనిపిస్తుంది. అంత బాగా ప్రమో అయితే రిలీజ్ చేస్తారు. ఆ ప్రమో చూసినప్పుడు వా, ఈరోజు మామూలుగా ఉండేది ఎపిసోడ్ అనిపిస్తుంది అన్నమాట. సో అప్పుడు మనం ఏం చేస్తాం, వెంటనే ఆ ఎపిసోడ్ ఈరోజు నైట్ చూసేయాలని ఆ ఎపిసోడ్ చూస్తాం. అంతే, ఎందుకండి నేను కూడా బిగ్ బాస్ సీజన్ 7 స్టార్ట్ అయినప్పుడు చూడలేదు, ఒక 3-4 డేస్ చూడలేదు. ఎప్పుడైతే గొడవ అవుతుందని ప్రమో రిలీజ్ చేశారో ఆ రోజు నుంచి నేనైతే బిగ్ బాస్ సీజన్ 7 అయితే చూడడం స్టార్ట్ చేసాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ బిగ్ బాస్ సీజన్ 7 అనేది నడిచినప్పుడు ఒక ప్రమో రిలీజ్ చేస్తారు కదా గొడవైనప్పుడు, మనం ఆ రోజు వీడియో అయితే చూసేస్తాం, అంటే ఎపిసోడ్ అయితే చూస్తాం మనం. కానీ అప్పుడు బిగ్ బాస్ తెలివితేటలు ఏంటో తెలుసా, ఆ గేమ్ తెలివితేటలు ఏందో తెలుసా, ఆడ గొడవ 100% అయితే జరుగుతుంది. మనకి బిగ్ బాస్ ఏం చేస్తారంటే ఒక 40% మాత్రమే మనకి ఆ గొడవని అనేది చూపిస్తారు, మిగతా 60% రేప్ టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్లో చూపిస్తారు అన్నమాట. అప్పుడు మనం ఏం చేస్తాం, రిపీట్గా ఏమవుతుందని మళ్ళీ గేమ్ షో చూడడం అనేది స్టార్ట్ చేస్తాం అన్ని ఎపిసోడ్లు. ఇంకో విషయం ఏంటంటే, బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షోలో హౌస్లో ఎక్కువ గొడవలు పెట్టే వాళ్ళని ఎక్కువ రోజులు ఉంచుతారండి. అందులో మనం ఫస్ట్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు చెప్పుకోవాలంటే బిగ్ బాస్ సీజన్ 7లో శోభా శెట్టి. ఏమైతే వచ్చినప్పటి నుంచి ఒకటే గొడవ, అది కూడా ఎవరితో, మన సీజన్ 7లో హౌస్మేట్ ఉన్నారు కదా మన డాక్టర్ బాబు, డాక్టర్ బాబుతో ఒకటే గొడవ నడుస్తుంది వీళ్ళిద్దరికి వచ్చినప్పటి నుంచి. సో ఈ డాక్టర్ బాబు అయితే ఎక్కువ రోజులు ఉంటాడని నాకు అనిపించట్లేదు, ఒక 2-3 వారాలు అయితే ఉండొచ్చు. ఈ శోభా శెట్టి అయితే టాప్ 10 వరకు ఉంటుందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఆమెనే ఎక్కువ వచ్చినప్పటి నుంచి ఎక్కువ గొడవ పెట్టడం కానీ గట్టిగా వరడం కానీ ఇట్లాంటివి చేస్తుంది. సో ఆమెనే టాప్ 10 వరకు ఉంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ మీకేమనిపిస్తుందో శోభా శెట్టి గురించి కామెంట్ చేసాను. అండ్ నెక్స్ట్ వచ్చి మన రైతు బిడ్డ ప్రశాంత్ అన్న. సో అన్న వచ్చి అంటే గొడవ అని కాదు, ప్లస్ అన్నకి ఫస్ట్ ఎవరైనా ఏదైనా చెప్పేటప్పుడు అర్థం కాక ఆయన గట్టిగా మాట్లాడడం జరుగుతుంది. ఫస్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే అక్కడ గొడవలు అండ్ గట్టిగా వర్రే వాళ్ళు కావాలన్నమాట బిగ్ బాస్కి ప్రమోలో వేయడానికి. సో మెయిన్ ఫస్ట్ పాయింట్ వచ్చి బిగ్ బాస్ షో అనేది ఎక్కువ జనాలు చూడడానికి కానీ ఇంట్రెస్ట్ రావడానికి కానీ జనాలకి ఆ షో అనేది ఇంకా ఆ హౌస్లో ఎక్కువ ఏ పర్సన్ ఎక్కువ రోజులు ఉంటారు అని చెప్పడానికి అయితే మెయిన్ పాయింట్ గొడవలు. మీకు అర్థమవుతుంది కదా. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి లవ్.
లవ్ అనగానే మీ ఫేస్ పైన ఒక చిన్న స్మైల్ అయితే వస్తుంది కదా. సో ఈ లవ్ అనే పాయింట్ వల్లని కూడా బిగ్ బాస్ ఎక్కువ రోజులు నడుస్తుంది. ప్లస్ ఆ లవ్ ట్రాక్ నడిపే వాళ్ళని కూడా బిగ్ బాస్ షోలో ఎక్కువ రోజులు ఉంచుతారు. ఎగ్జాంపుల్గా మన బిగ్ బాస్ సీజన్ 7లో చూసుకుంటే మనక ఫస్ట్ రితికా మేడం అండ్ మన ప్రశాంత్ అన్న, అన్న అండ్ రితికా మేడం వచ్చిన 3-4 డేస్కే లవ్ అయితే స్టార్ట్ చేసేసారండి. సో లవ్ అయితే స్టార్ట్ చేసేసారు. సో లవ్ యాంగిల్ అని బాగా జనాలు బాగా ఇష్టపడతారు. ఫస్ట్ గొడవలు, నెక్స్ట్ వచ్చి నడిపే వాళ్ళని ఎక్కువ ఉంచుతారు. సో ఫస్ట్ అయితే మనం ప్రశాంత్ అయితే లవ్ ట్రాక్ నడిపిండు రితికా మేడంతో. సో ఒక్కసారిగా మేడం అన్నది హార్ట్ బ్రేక్ చేసింది, అంటే ఎలిమినేట్ చేసి హార్ట్ బ్రేక్ చేసింది. ఇప్పుడైతే మేడం ప్రిన్స్ యావర్ కానీ పట్టుకున్నారన్నమాట. ఇట్లా మధ్యలో అన్న ఫీల్ అవుతుంది ఇప్పుడు. సో బిగ్ బాస్ హౌస్ సీజన్ 7లో ఒక్క లవ్ ట్రాక్ నడిపితేనే చాలండి. కానీ మేడం అక్కడ బిగ్ బాస్ సీజన్ 7లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయితే నడుస్తుంది ఇప్పుడు. ఫ్రెండ్స్ ఎవరికి రితికా మేడం క్లోజ్ అంటుంటే ప్రశాంత్ అన్న చూడలేకపోతున్నాడు. ఆ సిచ్యువేషన్లో ఎవరైనా చూడలేరనుకోండి, ఎంతో కొంచెం ఫీల్ ఉంటుంది కదా. సో లవ్ ట్రాక్ నడిపే వాళ్ళని కూడా ఎక్కువ బిగ్ బాస్ షోలో ఉంచుతారన్నమాట. ఒక ఫీల్ గుడ్ లవ్ సాంగ్తో ఒక ప్రమో వస్తుందండి లవ్ ట్రాక్ నడిపే వాళ్ళ మీద. అబ్బాబ్బాబా, మామూలుగా ఉండదు. లవర్స్ అయితే అలా గాల్లో తేలుతారనుకోండి, అది ఒక మంచి సాంగ్ పెడతారు. అది ఏం సాంగ్? ఒకే ఒక లోకం నువ్వే, లోకంలో నా అందం నువ్వే, అందానికే అర్థం నువ్వే, నాకే అందావే. ఇలాంటి మంచి లవ్ సాంగ్ పెట్టి ఒక ప్రమో వేస్తారు. బా, ఈరోజు లవ్ ట్రాక్ నడుస్తుందన్నమాట బిగ్ బాస్ హౌస్లో అని. లవ్ వల్ల కొంతమంది ఆ షో అయితే చూస్తారు. సో అది కూడా ఈ గేమ్ షో నడవడానికి ఒక రీజన్ లవ్. అండ్ లాస్ట్ పాయింట్ వచ్చేసి, థర్డ్ పాయింట్ వచ్చేసి ఓటింగ్. సో ఈ బిగ్ బాస్ గేమ్ షో ఏదైతే ఉందో ఇందులో హౌస్మేట్స్ని కాకుండా మనలాంటి ఆడియన్స్ని కూడా లింక్ చేసేసారు. అంటే మనం వేసే ఓటింగ్ ద్వారానే వాళ్ళు విన్ అవుతారని ఒక పాయింట్ అయితే పెట్టారు. బట్ టు బీ ఫ్రాంక్ అయితే చెప్పేస్తున్నానండి, మీరు ఓటింగ్ చేస్తే జెన్యున్గా చేయండి. అంటే ఇప్పుడు ఒకళ్ళు ఏడుస్తున్నారని, ఇప్పుడు మన ప్రశాంత్ అని ఉన్నాడు రైతు బిడ్డ అని ఏడుస్తున్నాడని, ఇట్లా మీరు ఓటింగ్ చేయొద్దు. సో మీకు జెన్యున్గా తను ఆడుతున్నాడనే ఒక పాయింట్ అయితే నచ్చితే మీరు ఓటింగ్ చేయండి. సో గాయ్స్, ఈ 3 రీజన్స్తో ఈ బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షో ఏదైతే ఉందో ఇది నడుస్తుందని నా ఫీలింగ్. అంటే హై రేటింగ్తో కానీ ఇంత మంచిగా జనాల్లోకి ఆకట్టుకునేలా వెళ్తుందంటే ఈ 3 రీజన్స్ వల్ల అని నేను అనుకుంటున్నాను. నేను చెప్పిన ఈ 3 రీజన్స్ మీకు జెన్యున్ అనిపిస్తే కామెంట్ చేసండి, ఎస్ మీరు చెప్పిన కరెక్ట్ అని కామెంట్ చేసండి. అండ్ ఇదే ఈరోజు వీడియో. వీడియో లాస్ట్లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ మీతో షేర్ చేసుకుంటాను అన్నా కదా, అదేంటంటే బిగ్ బాస్ సీజన్ 7 అనేది లైవ్ టెలికాస్ట్, 24/7 లైవ్ టెలికాస్ట్ అయితే అవుతుంది. అది కూడా హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్ళకే ఇది టెలికాస్ట్ అవుతుందన్నమాట. 24/7 లైవ్ అనేది వస్తుంది. సో అది మనం చూస్తేనే మనకు అర్థమవుతుంది ఆ 24/7 ఏదైతే ఉందో రోజంతటిని అదంతా లైవ్ అనేది నడుస్తుంది. దాన్ని మనకి ఎడిట్ కట్ చేసి, అంటే మెయిన్ పాయింట్స్ని తీసుకుని ఒక 1 అవర్ ఎపిసోడ్ని అయితే మనకి టెలికాస్ట్ చేస్తున్నారు. సో దానివల్ల మనకి ఏం అర్థమయ్యేది ఉండదండి. మెయిన్ పాయింట్ ఏంటంటే మనం 24/7 లైవ్ చూస్తేనే మనకు అర్థమవుతుంది ఎవరు ఎలా ఆడుతున్నారు, ఎవరు ఎలా పనులు చేస్తున్నారు, ఎవరు మనుషులతో ఎలా ఉంటున్నారు, ఏం చేస్తున్నారు అనేది 24/7 టెలికాస్ట్ మనం చూస్తేనే మనకు అర్థమవుతుంది. 24/7 లైవ్ టెలికాస్ట్ చూస్తేనే మనం జెన్యున్గా ఓటింగ్ అనేది చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో సబ్స్క్రిప్షన్ లేని వాళ్ళు, హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ లేని వాళ్ళు అయితే ఈ 24/7 లైవ్ టెలికాస్ట్ చూడలేరు. బట్ ఉన్నవాళ్ళు కూడా చూడలేరు. 24/7 లైవ్ టెలికాస్ట్ అంటే చూడడం మాటలు కదండి, మనమే కాదు బిగ్ బాస్ కూడా చూడలేడు అన్నమాట. సో అదైతే 24/7 లైవ్ నడుస్తూనే ఉంటుంది. అది చూస్తుంటే మన పనులు ఆగిపోతాయి అన్నమాట, నడవడం ఆగిపోతుంది. సో ఈ 24/7 లైవ్ టెలికాస్ట్ 100% అయితే నడుస్తూనే ఉంటుంది. కాబట్టి అందులో ఒక 50% లైవ్ అయితే చూసి కొన్ని కొన్ని పాయింట్స్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో దానికి మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. అండ్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఇదే ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నేను చెప్పిన పాయింట్స్ మీకు కరెక్ట్గా అనిపిస్తే, జెన్యున్గా అనిపిస్తే జెన్యున్ కామెంట్ అయితే చేసండి. ఇంకా లైవ్ టెలికాస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.